రాజమాతకు జయం. ఏంటి సమాచారం? అంబికా మహారాణికి పుత్రుడు జన్మించాడు. నువ్వు రాకుమారుణ్ణి చూసావా? చూశాను రాజమాత. తెల్లటి వర్ణం, ఉదయస్తున్న సూర్యునిలాగా అందంగా ఉన్నారు. అతని కళ్ళెలా ఉన్నాయి చెప్పు. కళ్ళెలా ఉన్నాయి భగవంతుడా. రాజవైద్యులు చూశారా? ఏమన్నారు రాజవైద్యులు? రాజవైద్యులు చూశారా? ఏమన్నారు రాజవైద్యులు? ఇక వెళ్ళు. రాజమాతకు జయం. చెప్పు, ఏమిటి సమాచారం? అంబికా మహారాణి గారు రాకుమారుడికి జన్మనిచ్చారు. రాజవైద్యులు రాజకుమారుని చూశారా? చూశారు రాజమాత. రాకుమారుడు మల్లెపువంత తెల్లగా, చందమామంత చల్లగా. ఇక వర్ణించాల్సిన అవసరం లేదు. నీ నేత్రాలు వాస్తవాన్ని వివరిస్తున్నాయి. మాకు తెలియడం లేదు అసలు ఏమైందో. తెలిసిన విషయాన్నే తిరిగి తెలుసుకునేందుకు మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. దాసి నీ నోటి వెంటే నొసటి రాత మారుతుందేమోననే ఆశ. వెళ్ళు. మమ్మీ హస్తినాపురి దౌర్భాగ్యంతో పాటు ఏకాంతంలో విడిచిపెట్టు. భగవంతుడా, నా పితృదేవుడి దురాశ విధించిన శిక్షను ఎప్పటిదాకా భరించాలి? ఈ సత్యవతిని క్షమించండి భగవంతుడా. నా పితృదేవుడు విధించిన శిక్షను హస్తినాపురి ఎందుకు అనుభవించాలి? ఎందుకు భరించాలి? ఎందుకు భరించాలి? రాజమాతకు జయము జయము. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది మాకు ముందే తెలుసు. అంబిక యొక్క ప్రధాన దాసి నేడు ఒక ఆరోగ్యవంతుణ్ణి ప్రసవించింది కదా? అవును రాజమాత. ఆ దాసిని, ఆ పసివాడిని భద్రంగా చూసుకోండి. ఆ పసివాడు మన కొలువులో ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆజ్ఞ రాజమాత. వ్యాస భగవానుని కృప వల్ల ముగ్గురు రాకుమారులు జన్మించారు. మహర్షి భవిష్యవాణి నిజమైంది. అంబిక పుత్రుడైన ధృతరాష్ట్రుడు నేత్రహీనుడిగా జన్మించాడు. అంబాలిక పుత్రుడైన పాండు బాగానే జన్మించినా రాజవైద్యుడు మాత్రం ఆ బాలుడి ఆరోగ్యం పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. కారణం పాండు శరీరవర్ణం బాగా పాలిపోయి ఉండడమే. ఇక దాసీపుత్రుడైన విదురుడు అన్ని విధాలా ఆరోగ్యవంతుడు. ఆ ముగ్గురూ ఎదిగి చదువుకునే వయసు రాగానే భీష్ముడు వారిని రాజభవనం నుంచి తోడ్కొని వెళ్ళాడు. వారికి విద్యాబుద్ధులు పరిపూర్ణంగా నేర్పిన తరువాత తిరిగి తన యువశిష్యులను తీసుకుని రాజభవనానికి మరలివచ్చాడు. రాజమాత సత్యవతికి వారిని పరిచయం చేశాడు.